మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం, దేవుని త్రాసులో నీ బరువు ఎంత? దేవుని త్రాసులో నీ బరువు ఎంత అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని త్రాసు ఏమిటి, అందులో మన బరువు ఏంటి? త్రాసు అనగా మనం తూనిక, తూకం అని చెప్తుంటాం, అంటే బరువు చూసేది అదే త్రాసు. ఈ త్రాసును ఎక్కడ వాడతారు, ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు అని మనం ఆలోచిస్తే, ఈ త్రాసును వ్యాపారస్తులు వాడతారు, కూరగాయలు అమ్మేవాళ్ళు, అలాగే మరి సరుకులు అమ్మేవాళ్ళు, కిరాణా సరుకులు, అలాగే వెండి వ్యాపారం చేసేవాళ్ళు, బంగారు వ్యాపారం చేసేవాళ్ళు, ఇనుము వ్యాపారం చేసేవాళ్ళు, ఇలా కొంతమంది వ్యాపారస్తులు ఈ త్రాసును, తూనికను ఉపయోగిస్తారు. ఇక మరలా ఈ త్రాసును ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, న్యాయస్థానంలో ఇది కనబడుతుంది మనకి. న్యాయస్థానంలోకి వెళితే అక్కడ ఒక స్త్రీ బొమ్మ మనకు కనబడుతుంది. ఆ యొక్క స్త్రీ చేతిలో ఒక త్రాసు కనబడుతుంది. ఆమె కళ్ళకు నల్లటి గుడ్డతో కళ్ళు చుట్టూ ఉంటాయి, అంటే గంతలు కట్టి ఉంటుంది. మనం న్యాయస్థానంలోకి వెళ్ళి, ఏంటండి ఈ స్త్రీ ఎవరు, ఈ త్రాసు ఏంటి, ఆ కళ్ళకు గంతలు ఏంటి అని మనం అడిగితే, వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఆమె న్యాయదేవత. ఆమె ఎవరు? ఆమె న్యాయదేవత, న్యాయం చెబుతుంది. ఆమె చూడకపోయినా అందరికీ న్యాయం చేస్తుంది. అందుకే ఇదిగో ఈ బొమ్మను ఇక్కడ పెట్టాం అని వాళ్ళు చెప్తారు. ప్రియులరా, అంటే రెండు స్థలాలలో మనకి ఈ త్రాసు కనిపిస్తుంది. వ్యాపారం జరిగే చోట, న్యాయస్థానంలో. ఈ రెండు స్థలాలలో ఈరోజు మనిషి మోసపోతున్నాడండి. వ్యాపారస్తుల చేతిలో మోసపోతున్నాడు, న్యాయస్థానంలో కూడా మనిషి మోసపోతున్నాడు. అక్కడ మనిషికి న్యాయం జరగటం లేదు. ఎలా అంటే, ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఈ తప్పు త్రాసు, అంటే ఆ తప్పుడు తూనికలు వాడడం, అలాగే మరి రకరకాల రాళ్ళు ఉపయోగించి తూనిక రాళ్లను ప్రజలను మోసం చేయటం, న్యాయస్థానంలో కూడా న్యాయాన్ని అమ్ముకుంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే నా పిల్లలకు న్యాయం తీర్చాలి, నా పిల్లలకు నేనే సహాయపడాలి అని ఆయన సిద్ధపడుతున్నట్లుగా, ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజలకు సహాయపడడానికి ఆయనే సిద్ధపడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాంటి మాటలు చెప్తున్నాడో ఒకసారి మీరు బైబిల్లో చూడాలి. ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ గ్రంథంలో, ద్వితీయోపదేశకాండము 25:13 నుండి 16 వరకు మనం చూడగలిగితే, అక్కడ కొన్ని మాటలు మోషే గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 25:13-16 వరకు, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను, తక్కువది కాని
న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగు చేయని ప్రతి వాడును అనగా అన్యాయము చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు అంటున్నాడండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్న మాటలండి. ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ఇశ్రాయేలులను దేవుడు నడిపిస్తున్న కాలంలో మార్గ మధ్యలోనే దేవుడు చెబుతున్నాడు, మీరు నేనిచ్చు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్ళిన తర్వాత నా పిల్లల్ని మీరు మోసం చేయడానికి వీలు లేదు. వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా వినండి, మీరు న్యాయమైన త్రాసును ఉపయోగించుకోవాలి, న్యాయమైన తూనికరాళ్ళను ఉపయోగించాలి. హెచ్చు తగ్గుల తూనికరాళ్ళు నీ సంచిలో కానీ నీ ఇంట కానీ ఉండడానికి వీల్లేదు. సంచిలో ఉండడం అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేస్తారు సంచిలో వేసుకుని వెళ్ళి, ఇంటి దగ్గర కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కనుక నీ సంచిలో పెట్టుకొని వెళ్ళటానికి కానీ నీ ఇంటిలో వ్యాపారం చేసే స్థలంలో దీనిని ఎలాంటి వాటిని ఉపయోగించుకోవడం కానీ జరగకూడదు. ఇలా మోసం చేసేవాళ్ళు, తూనికల్లో మోసం చేసేవాళ్ళు నాకు హేయులు అని చెప్పాడండి. నేను వాళ్ళని అసహించుకుంటాను అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హెచ్చు తగ్గుల తూనిక రాళ్ళు మీరు ఉపయోగించకూడదు, ఉపయోగించకూడదు. ఎంత చక్కగా చెప్తున్నాడు, హెచ్చు తగ్గులు రాళ్ళను ఉపయోగిస్తారా? అవునండి. వ్యాపారం చేసేవాళ్ళు చూడండి, మనకు వస్తువులను తూకం వేసి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, బరువు తక్కువ ఉండే రాయిని ఉపయోగిస్తాడు. వాస్తవానికి అక్కడ కేజీ అని చూపిస్తున్న రాయి అది మాత్రం అంత ఉండదు. అంటే మనకిస్తున్నప్పుడు తక్కువది వాడతాడు, మన దగ్గర ఏదైనా తీసుకునేటప్పుడు ఎక్కువ రాయిని వాడతాడు, ఎక్కువ బరువు ఉంటుంది అది. ఇప్పుడు మనం ఏదైనా ధాన్యాన్ని కానీ ఏదైనా అమ్ముతున్నాం అనుకోండి, ఏవైనా వస్తువులు ఆ షాపులో ఉన్న వాళ్ళకి అమ్ముతున్నాం అనుకోండి, ఎక్కువ రాయి అంటే బరువు ఉన్న రాయిని వాడతాడు, మనకిచ్చేటప్పుడు తక్కువ తూనిక మీద తూసిస్తాడు. ఇది వ్యాపారంలో జరుగుతున్న మోసం, అది జరగకూడదు. నా పిల్లల ఎడల మీరు అలా ప్రవర్తించకూడదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనంలో సొలొమోను గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు, వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు, దొంగత్రాసు ఆయనకు అనుకూలము కాదు. దొంగత్రాసు అంటే ఏమండి? అంటే ఈ త్రాసు పట్టుకొని కూడా ఏమండి దొంగతనాలకు పాల్పడుతున్నారు, దూపిడీలకు పాల్పడుతున్నారు. చూసారండి, దొంగత్రాసు ఆయనకు అనుకూలము కాదు, దొంగత్రాసు ఆయనకు అనుకూలము కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే న్యాయంగా చేయాలి వ్యాపారం. వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేయకూడదు, నా పిల్లలు మోసపోకూడదు, నా పిల్లలను మీరు ఇబ్బంది పెట్టకూడదు అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. మీకా గారు ఒక మంచి మాట ప్రయోగించారు, చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీకా గారు ఒక మంచి మాటను ఆనాడు దేవుని పిల్లలైన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. తప్పు త్రాసును తప్పు రాళ్ళు కలిగిన సంచియు నేను నా దగ్గర ఉంచుకొని నేను దేవుని దృష్టికి పవిత్రుడనగుదునా అన్నాడు. చూసారా, మళ్ళా చదవండి ఆ మాట ఎంత బాగుందో. తప్పు త్రాసును అంటే త్రాసులో కూడా తేడా, ఆ సంచిలో ఉన్న రాళ్ళు కూడా తేడానే. చూసారా ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు, తప్పు త్రాసును తప్పు రాళ్ళు కలిగిన సంచియు నేను నా దగ్గర ఉంచుకొని నా దేవుని దృష్టికి నేను ఎలా పవిత్రుడును కాగలను? నేను పవిత్రుడిని అవుతానా? ఎలా అవుతాడండి? అపవిత్రుడే అవుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా
నీతిమంతులుగా న్యాయవంతులుగా దేవుని ధర్మము ప్రకారంగా బ్రతికే వాళ్ళంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయకూడదు, వ్యాపారంలో మోసం జరగకూడదు, తూనికలో మోసం జరగకూడదు. దేవుడు చెబుతున్న మాటలండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. ఎంత బాగుందండి, దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు. అంటే నీవు ఏ రాయినైతే పెట్టి మరి ఆ తూనికలో తూచి ఆ సరుకులను ఇస్తున్నావో అది సరిగా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి, సరి అయిన గుండు అన్నాడు చూడండి. అంటే త్రాసులో పెట్టేటటువంటి ఆ రాళ్ళు సరి అయినవిగా ఉండాలి. మళ్ళా చదువునన్నమాట, దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. దొంగత్రాసును వాడావనుకో దేవునికి నీవు హేయుడవైపోతావు, అసహ్యుడవైపోతావు. చూడండి, ఒకప్పుడు ఇప్పుడు రకరకాల ఈ బరువు తూసే మిషన్స్ వచ్చాయండి. ఒకప్పుడు చేతులని పట్టుకొని ఆ తూనిక కూరగాయలు కానీ సరుకులు కానీ ఏవైనా తూసిచ్చేవాళ్ళు. ఏమండి, అందులో కూడా మోసం. ఆ పట్టుకోవడం కూడా ఎలా పట్టుకుంటాడు, అలా సరుకేటైతే ఉందో అలా ఉంచుతుంటాడు, నొక్కుతుంటాడు అన్నమాట చేతిని, అలా దిగిపోతూ ఉంటుంది అది. చూసారా ఎంత మోసం, అంటే త్రాసుతో మోసం, రాళ్లతో మోసం. ఈ విధంగా నా పిల్లల్ని మీరు మోసగించకూడదు అని ఇశ్రాయేలు ప్రజల మధ్యన వ్యాపారాలు చేసే వాళ్ళకి దేవుడు ఈ ఆజ్ఞలు జారీ చేశాడండి. ఇకపోతే మనిషి వ్యాపారంలోనే కాదు న్యాయస్థానంలో కూడా మోసపోతున్నాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. లేవియాకాండం చూడండి, లేవియాకాండము 19వ అధ్యాయము 35-36 వచనాలను మనం చూడగలిగితే ప్రియులారా, లేవియాకాండము 19వ అధ్యాయము 35-36 వచనాలు చూడండి. తీర్పు తీర్చునప్పుడు, ఈ వ్యాపారస్తులు సమస్యలు వచ్చినప్పుడు వారికి మీరు తీర్పులు తీర్చేటప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేసేటప్పుడు మీరేం చేయాలంటే, తీర్పు తీర్చేవాళ్ళు కొలతలలో కానీ తూనికలో కానీ పరిమాణములో కానీ నీవు అన్యాయము చేయకూడదు. తీర్పు తీర్చే నీవు ఏ త్రాసు పట్టుకోవాలి, న్యాయమైన త్రాసు. వ్యాపారస్తుడు మోసం చేస్తున్నాడు, ఇది మోసమా లేకపోతే యథార్థంగానే ఇతను వ్యాపారం చేస్తున్నాడని నువ్వు తెలుసుకోవడానికి తీర్పు తీర్చే నీవు కూడా తూనికలోనైనా తూనిక తూచే అందులో పెట్టే రాళ్లలోనైనా తేడా చేయకూడదు. అదే కదా మాట్లాడేది అక్కడ, న్యాయమైన త్రాసు మీరు ఉపయోగించి తీర్పు తీర్చండి, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడిని కొండవలను. అంటే ఎవరో మోసపోయారండి సరుకుల విషయంలో, ఎక్కడికో తీర్పు తీర్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి ఇతను. అయ్యా నాకు ఇదిగో ఈ వ్యాపారస్తుడు మోసం చేశాడు, నా దగ్గర ధనం తీసుకొని తూకంలో మోసం చేశాడని తీర్పు తీర్చేవాడి దగ్గరికి వెళితే ఇప్పుడు అతని దగ్గర న్యాయమైన త్రాసు ఉండాలట, న్యాయమైన తూనికలు పెట్టాలట, న్యాయమైన రాళ్ళు పెట్టి ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా, ఇది మోసమా, ఇది తేల్చాలంటే తీర్పు తీర్చేవాడి దగ్గర కూడా ఎలాంటివి ఉండాలి, న్యాయమైన వస్తువులు ఉండాలి. ఎంత మంచి దేవుడండి ఆయన. అంటే ఇశ్రాయేలీల మధ్య తీర్పు తీర్చేవాళ్ళు ఉన్నారు కదండి పెద్దలు, వాళ్ళు కూడా ప్రజలను మోసం చేయడానికి వీలు లేదు. తీర్పు తీర్చే వాళ్ళ చోట కూడా ఈరోజు ఏమంటే దేవుని పిల్లలైన వారు ప్రజలు మోసపోతున్నారండి. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం మహాజ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము
పదహారు పదిహేడు వచనాలలో మీరు చూడగలిగారా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 16-17 వచనాలు, మరియు లోకమునందు విమర్శ స్థానము అన్నాడు. చూడండి అక్కడ అండర్లైన్ చేయండి, విమర్శ అంటే తీర్పు. లోకమందు తీర్పు జరిగే చోట విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతుందటండి. న్యాయస్థానములో జరిగే దుర్మార్గం ఇది. లోకమందు తీర్పు తీర్చే చోట అంటే విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకున్నాను. చూశారండి, అప్పుడప్పుడు ఎవరి దగ్గరైనా మోసపోయినప్పుడు మనం ఏమంటాం, దేవుడే చూసుకుంటాడు లేరా నీ పని, నీ సంగతి ఆయనే తెలుసుకుంటాడు. ఏంటి ఇంత మోసమా, ఇంత మోసం చేస్తావా, వ్యాపారంలో ఇంత మోసమా, న్యాయం చెప్పడంలో కూడా ఇంత మోసమా, దేవుడే చూసుకుంటాడు. అంతే కదండి చివరికి మనం మాట్లాడేది ఏంటి, ఎవడి చేతిలో మోసపోయినా మనం మాట్లాడే మాట, దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఒకరోజు నీకు కూడా తీర్పు తీరుస్తాడు. ఒక గొప్ప విషయం ఏంటంటే తీర్పు తీర్చే వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక తీర్పుల విషయంలో కూడా దేవుని పిల్లలు మోసపోతున్నారని దేవుడు చెప్తున్నాడండి. న్యాయము ఉండవలసిన చోట అంటే న్యాయము చెప్పవలసిన చోట దుర్మార్గత జరుగుతుందట. దుర్మార్గతయు నాకు కనబడింది. నీతిమంతుడికైనా దుష్టుడికైనా తీర్పు తీర్చేవాడు దేవుడే, దేవుడే తీర్పు తీరుస్తాడని ఇక్కడ దేవుడు సొలొమోను గారి ద్వారా సెలవిస్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం సమాజంలో చూస్తేనండి భయంకరమైన నేరాలు చేసేవాళ్ళు, భయంకరమైనటువంటి ఘోరాలు చేస్తున్న వాళ్ళు మేము ఏ దోషం ఏ నేరం చేయలేదని కాళ్ళు ఎగరేసుకొని సమాజంలో తిరుగుతున్నారు. నిజమంటారా? ఇది పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఏమండి ఈ బడాబాబులు, వీళ్ళంతా ఈరోజు సమాజంలో మేము ఎవడిని మోసం చేయలేదని అన్యాయాలు చేసి అక్రమాలు చేసి దోపిడీలకు పాల్పడి మనుషులను హతమార్చి కూడా ఈరోజు కాలరెగరేసుకొని మన కళ్ళ ముందే తిరగడం మనం చూస్తున్నాం. మరి శిక్షలు ఎవరికి పడుతున్నాయి అంటే డబ్బు లేనివాడు, డబ్బున్నవాడు తెలివిగా తప్పించుకుంటున్నాడు, డబ్బు లేనివాడు ఈరోజు జైలులో మగ్గిపోతున్నాడు. ఎక్కడో చోట న్యాయమైన తీర్పులు జరుగుతున్నాయి, ఎక్కడో చోట ఏమండి ధర్మం చెప్పేవాళ్ళు న్యాయం చెప్పేవాళ్ళు ఎక్కడో చోట కొంతమందే కనబడుతున్నారు ఈరోజు. కానీ ఎక్కువ శాతం ఈ ధనానికి ఏమండి ఆశపడి న్యాయాన్ని కూడా అన్యాయమని తీర్పు తీరుస్తున్నటువంటి వైనం ఈరోజు సమాజంలో మనకు కనబడుతుంది. అందుకే చాలామంది డిసైడ్ అయిపోయారు ఈరోజు న్యాయస్థానపు మెట్లు ఎక్కడం కంటే కోర్టు మెట్లు ఎక్కడం కంటే శుభ్రంగా గుడి మెట్లు ఎక్కి ఆ దేవుడికి మన బాధలు చెప్పుకుంటే ఆ దేవుడే ఏదో ఒకరోజు తీర్పు తీరుస్తాడు నాకు న్యాయం చేస్తాడని ఒక ఆలోచనలోకి వచ్చేసారండి. మొన్న ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు ఎక్కడో ఉండరట న్యాయస్థానాల చుట్టూ కూడా తిరుగుతుంటారట ఈ తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఎవరైనా వచ్చారనుకోండి ఏంటి మీకు ఎవరైనా కావాలా, మేమున్నాం, ఎంత ఇస్తావు, నేను చెప్తా సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం. న్యాయస్థానానికి కావాల్సింది ఏంటి, సాక్ష్యం కావాలి, సాక్ష్యాలతోనే వాళ్ళకు పని. కానీ ప్రియమైన దేవుని పిల్లల దేవుడికి సాక్ష్యాలతో పని లేదు, మనిషికి సాక్ష్యం కావాలి, ఐ విట్నెస్. నువ్వు చూసావా, నువ్వు చూసావా, చూసిన వాళ్ళు చెప్పండి. చాలామంది నేరం చేసిన వాళ్ళు జలసాగా తిరుగుతున్నారు. ఏంటంటే ఏంటయ్యే ఇతనికి శిక్ష పడలేదంటే తగిన సాక్ష్యాధారాలు లేవు. తగిన సాక్ష్యాధారాలు లేనందున ఇతన్ని మేము విడుదల చేస్తున్నాం. చూసారా భయంకరమైన నేరాలు చేసేవాళ్ళండి ఈరోజు బయట తిరుగుతున్నారు, కోట్లు కొల్లగొడుతున్న వాళ్ళు, ప్రభుత్వాలను మోసం చేస్తున్న వాళ్ళు, ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నారండి సమాజంలో. అందుకే సొలొమోను గారి ద్వారా దేవుడు రాశాడు, ఏమంటున్నాడు మరోసారి చదవండి, న్యాయం ఉండవలసిన చోట
దుర్మార్గత జరుగుతయు నాకు కనబడెను, నాకు కనబడెను. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే, నా పిల్లలు ఇటు వ్యాపారాలు చేసే వాళ్ళ చేతిలో మోసపోతున్నారు, ఇటు న్యాయస్థానంలో కూడా మోసపోతున్నారు, కనుక ఇక నేనే నా పిల్లలకు న్యాయం చెయ్యాలి అని ఆయనే రంగంలోకి దిగుతున్నాడండి. ఒక్కసారి ఆమోసు గ్రంథము 7:7-8 చూడండి ప్రియులారా. ఆమోసు గ్రంథము 7:7-8 చూడగలిగితే, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద ఆయన నిలవబడ్డాడటండి. దేవుడు ఏం పట్టుకున్నాడంటమ్మా? ఒక మట్టపు గుండు పట్టుకున్నాడట. మట్టపు గుండు అంటే ఈ గోడ సరిగా ఉందా లేదా అని చూసేది, ఈ గోడలో ఉన్న రాళ్ళు సరిగా ఉన్నాయా లేదని చూసేదాన్నే మట్టపు గుండు అంటారు. దేవుడు ఆమోసు గారికి దర్శనంలో కనిపించాడు. ఎలా కనపడుతున్నాడంటే ఒక మట్టపు గుండు ఉందంట చేతిలో. మట్టపు గుండు చేత పట్టుకున్నాడు, గోడ మీద నిలబడ్డాడు. ఆయన గోడను అలా మట్టపు గుండుతో సరిచూస్తున్నాడట దర్శనంలో. ఆమోసు గారు చూస్తున్నారండి, ఇంతకీ ఎక్కడ తేడా ఉంది, సరిచేయాలి అని ఆయన రంగంలోకి దిగాడు. తర్వాత ఇట్లు దర్శన రీతిగా నాకు కనుబరచను. యెహోవా ఆమోసు ఏం కనబడుతుంది నీకు ఆమోసు అని పిలుస్తున్నా అడుగుతున్నాడండి దేవుడు. ఆమోసుని ఏమడుగుతున్నాడు, ఆమోసు నువ్వు చూస్తున్నావు కదా దర్శనం, నీకేం కనబడుతుంది ఈ దర్శనంలో అనగానే, నాకు దేవా నాకు మట్టపు గుండు కనబడుతుందయ్యా అన్నాడు. అప్పుడు యెహోవా సెలవిచ్చునది ఏమనగా, నా జనులైన ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోతున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీల మధ్య ఏమేస్తున్నాను, ఎవడు సరిగా ఉన్నాడు, ఎవడు సరిగా లేడు, ఎవడు మోసం చేస్తున్నాడు, ఎవడు నీతిగా బ్రతుకుతున్నాడు నేను తెలుసుకోవడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీల మధ్యకు వదులుతున్నాను ఈ మట్టపు గుండును అన్నాడండి. ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలములను పాడైపోవును, ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు. ఇక నేను రంగంలోకి దిగాను, ఎక్కడ తేడా ఉంటే ఇక అక్కడ నాశనం, ఎక్కడ తేడా జరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళని నేను నాశనం చేస్తాను. దేవుడే రంగంలోకి దిగాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవడైనా మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడండి. మోసం చేసిన వాడిని వదిలిపెట్టడు, అన్యాయపు తీర్పులు తీర్చిన వారిని వదిలిపెట్టడు. ఆయన సరిచూస్తున్నాడట సమాజాన్ని, సరిచూస్తున్నాడండి, సరిచూస్తున్నాడు. ఒక మంచి మాట, 2 రాజుల గ్రంథం 21:12-13 కూడా చూద్దాం. 2 రాజుల గ్రంథము 21:12-13 కావున ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చునది ఏమనగా, వినువాని యొక్క 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచే నూలును ఆహాబు కుటుంబికులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీదకు కూడా సాగలాగుదు. అంటే అసలు మట్టపు గుండు ఎక్కడ వేస్తున్నాడు, ఇస్రాయేలీల మధ్యన. షోమ్రోను అంటే ఇస్రాయేలీకి అది ముఖ్య పట్టణం, అక్కడ ఉన్న వాళ్ళని సరిచూస్తాడట. ఇక ఎక్కడ వరకు సాగిపోతుందట, అది యెరూషలేములో ఉన్న వారి మధ్యకు కూడా సాగిపోతుంది. అంటే అటు ఇస్రాయేలీలను ఇటు యూదులను అందరినీ సరిచూడడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎక్కడ వరకు సాగలాగుతాడట, యూదావారి మధ్యకు, యెరూషలేములో ఉన్న వారి మధ్యకు కూడా నేను దానిని సాగలాగుదును. ఇశ్రాయేలును సరిచూసినటువంటి ఆ నూలును, నూలంటే రాళ్ళు తిన్నగా ఉన్నాయా లేదని కడతాం కదండి, దారం కడతాం, అలా నూలును పెట్టి
అలా మట్టపు గుండును పెట్టి ఏమంటే ఒక కట్టుబడి కట్టే వాళ్ళు వాడుకునే వస్తువులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సరిగా ఉందా లేదా అని చూస్తారు. వీళ్ళు సరిగా ఉన్నారా లేదని ఆయన చూస్తున్నాడండి. అందరినీ ఎవరిని వదిలిపెట్టడు? ఇస్రాయిల్ను వదలలేదు, యూదుల్ను వదలలేదు. ఈరోజు నిన్ను నన్ను మనల్ని ఎవరిని వదలడు ప్రియమైన దేవుని పిల్లారా? ఆయన వదలడు. ఒక్కసారి యెషయా గ్రంథం 28:17 ఇంతకీ ఆయన పెడుతున్న ఈ మట్టపు గుండి ఏంటి, ఆ నూలేంటి, వీటి వెనక ఒక అర్థం భావం ఉందండి. అక్షరార్థంగా మనం ఆలోచించకూడదు. మట్టపు గుండి అంటే మట్టపు గుండే కాదు, నూలంటే ఆ నూలే కాదు. ఏంటది చూడండి అక్కడ యెషయా గ్రంథం 28:17, నేను న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టేదని అన్నాడు. ఇంతకీ ఆ కొలనూలు అంటే ఏమంటే ఆయన ఉపయోగించే ఆ నూలేంటి, ఆ దారం ఏంటి? న్యాయం. న్యాయం మట్టపు గుండు అంటే ఏంటి? నీతి. నీతి అంటే వాక్యం. న్యాయమన్న నీతన్న ఒకటే, అదే వాక్యం. అంటే వాక్యముతో వీళ్ళు ఎలా ఉన్నారని సరిచూస్తున్నాడండి దేవుడు. ఈరోజు మనల్ని ఎలా సరిచూస్తాడు తెలుసా? వీళ్ళు సరిగా ఉన్నారా లేదని చూసేది దేవుని వాక్యం. ఆయన ఎన్నో ఆజ్ఞలు మనకిచ్చాడు. వీళ్ళు ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారా, ఆజ్ఞల ప్రకారంగా బ్రతకడం లేదా అని ఆయన చూస్తున్నాడు. అదే మట్టపు గుండు, అదే నూలు, కొలిచే నూలు, సరిచూసే నూలు. ప్రియమైన దేవుని పిల్లారా, అందరినీ చూస్తాడు ఆయన. అందరినీ చూస్తాడా? అందరిని చూస్తాడా? లేకపోతే ఇస్రాయేలీలు యూదులేనా? అందరినీ చూస్తాడు ఆయన. అందరినీ పరిశీలించి చూస్తున్నాడట. ఎలా బ్రతుకుతున్నాం మనం, ఎలాంటి ఆలోచనలతో ఉన్నాం, ఎలాంటి కార్యక్రమాలను మనం చేస్తున్నాము అన్నది అందరినీ చూస్తున్నాడండి ఆయన. కీర్తనల గ్రంథం 33:13-14 ఆ మాట మనకు కనబడుతుంది. యెహోవా ఆకాశములో నుండి ఏం చేస్తున్నాడండి? ఎవడు మోసం చేస్తున్నాడు, ఎవడు నీతిగా బ్రతుకుతున్నాడు? అందరినీ చూస్తున్నాడండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. అందరినా? అవును, అందరినీ. ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు అంటే అందరినీ చూస్తున్నాడు. మనం అనుకుంటామండి, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, కోట్ల మంది ప్రజలున్నారు, కొన్ని వందల కోట్ల మంది ప్రజలున్నారు, మరి ఇంతమంది తప్పు చేస్తుంటే అందరిని ఎలా చూడగలడు ఆయన? ఈ భారతదేశంలో, ఈ చిన్న రాష్ట్రంలో, ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉండి నేను తప్పు చేస్తుంటే నన్నే ప్రత్యేకంగా దృష్టించగలడు ఆయన? చాలాసార్లు తప్పు చేయడానికి మనం ఎంతగా ముందుకెళ్తామంటే మామూలుగా కాదు. ఏంటి మన ధైర్యం? ఏంటంటే ఆయన నన్నెక్కడ చూస్తాడు, ఇంతమందిలో నన్నెక్కడ పట్టించుకుంటాడు, నేను మోసం చేస్తే దాన్ని కనిపెట్టగలడు ఆయన, నా వైపు చూడగలడు ఆయన? ఎంతమందిని ఎలా చూస్తాడు అనుకుంటాం, కానీ ఆయన అందరినీ చూస్తున్నాడట. చూడండి ఆ మాటలో ఏముందండి అక్కడ, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలము ఆ పరలోకములో నుండి. ఆయన ఉన్నది ఏ లోకంలోనండి? పరలోకంలో. పరలోకములో నివాసం ఉన్నాడు ఆయన. తానున్న పరలోకమైన ఆ నివాస స్థలములో ఉండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. పైనుండి చూస్తున్నాడట. అందరినా? ఆ మాట చూడండి, అందరినీ చూస్తున్నాడండి. అందరినీ, హత్యలు చేసేవాళ్ళని, మోసాలు చేసేవాళ్ళని, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని, తప్పుడు తీర్పులు తీర్చేవాళ్ళని, మోసపూరితమైన వ్యాపారం చేసేవాళ్ళని, ఏమండి, వ్యభిచారులను, అందరినీ, దొంగలను, దోపిడీదారులను, అందరినీ చూస్తున్నాడు ఆయన. ఆయన కంటికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. తేటగా అందరినీ చూస్తాడండి ఆయన. అందుకే
గుండెల్లో భయం పెట్టుకుని మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలు. నన్నెవరు చూస్తున్నారులే, నన్నెవరు చూస్తున్నారులే అనుకోవద్దు. దేవుడు అందరినీ చూస్తాడు. ఆయన నరులందరినీ కూడా ఆయన చూస్తున్నాడు, దృష్టించుచున్నాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడండి. మరి చూస్తూ ఊరుకుంటాడు ఆయన? చూసేవాడే కాదు ఆయన. జాగ్రత్త వినండి, ఇక్కడ చూస్తున్నాడని చూసాం కదా, ఆయన చూసేవాడే కాదు, నిన్ను తూచేవాడు. మన పాఠం ఏంటి? దేవుని త్రాసులో నీ బరువెంత? ఆయన చూసే దేవుడే కాదు, నిన్ను తన త్రాసులో పెట్టి తోస్తాడు. ఆయన తూనికకు నువ్వు సరిపోయావా? బ్రతుకుతావు లేదా? ఇంతే సంగతులు. ఇక ఈ లోకంలో నీవు ఒక క్షణం కూడా ఉండవంతే. ఆయన తూచాడు అంటే నీ పని అయిపోద్ది. తోస్తాడు ఆయన? అవునండి. ఒక మంచి సందర్భాన్ని మనం చూడాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభవచనం నుండి చదువుదాం ప్రియులారా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజగు బెల్సజ్జరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడండి. ఎవరైనా? రాజగు బెల్సజ్జరు. ఎవరండి ఆయన? బెల్సజ్జరు. ఎవరితను? ఎవరి బెల్సజ్జరు? ప్రపంచాన్ని జయించిన మొట్టమొదటి చక్రవర్తి. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలు 4 ఉన్నాయి కదండి, మనకు తెలుసు. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీకుల సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలు ఇవి. అందులో మొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. దాని అధినేత చక్రవర్తి నెబుకద్నెజర్. ఎవరైనా? నెబుకద్నెజర్ ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచములో ఉన్న అన్ని దేశాలపై విజయం సాధించాడు. ప్రపంచాన్ని ఏలుతున్నాడండి. ప్రపంచంపై అధికారాన్ని సాధించగలిగాడు ఆయన. మొత్తానికైతే సాధించాడు. కొంతకాలం తర్వాత ఏమనుకున్నాడంటే, ఇదంతా నా శక్తి, ఇదంతా నా బలం, ఇదంతా నా జ్ఞానం వల్ల నేను సాధించగలిగానని హృదయంలో గర్వించాడు. ఎక్కడ? మనస్సులో, హృదయంలో గర్వించాడు. దేవుడేమో గడ్డి తినిపించాడు వాడిని. గర్వించిన వాడిని ఏం చేశాడు దేవుడు? గడ్డి తినిపించాడు. దేవుడు ఒకటే అన్నాడు, నేను నీకు అధికారాన్ని కట్టబెడితే, నేను నిన్ను ఈ స్థానంలోనికి తీసుకొస్తే, నేను నీకు జ్ఞానమిచ్చి చక్కగా పరిపాలించే అవకాశం నీకు ఇస్తే, నువ్వేం చేస్తావు? ఇదంతా నా జ్ఞానం, ఇదంతా నా తెలివి, ఇదంతా నా బలం, నా ప్రభావ ఘనతల వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. తప్పు. నీవు ఇలా గర్వించినందుకు నిన్ను గడ్డి తినిపిస్తానన్నాడు. దేవుని మాట నెరవేరింది. ఏమండి, అతను కొంతకాలానికి మనసు చెడిపోయి, పిచ్చోడైపోయి, పిచ్చెక్కిపోయి అరణ్యంలోకి వెళ్ళి పశువులాగా ఎంతో కాలం గడ్డి మేశాడు. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి. ఎవడినైనా గడ్డి తినిపిస్తాడు ఆయన. ఎవడినైనా ఆయన మట్టు పెట్టేస్తాడు, భూమి మీద నుంచి తీసేస్తాడు. అలా పశువులాగా గడ్డి తింటూ, వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ, ఏమంటే మంచుకు గడగడ వణుకుతూ, ఈ చేతి వేళ్ళన్నీ పక్షి గోళ్ళులాగా అలా ముందుకు పెరిగిపోయి విచిత్రంగా, ఏమండి, ఎంత ఇబ్బంది పడుతూ చనిపోయాడండి. ఎవరు? నెబుకద్నెజరు. గర్వించినందుకు గడ్డి తినిపించాడు దేవుడు. ఇప్పుడు ఈ బెల్సజర్ ఎవరో కాదు, అతని కొడుకే. ఈ బెల్సజర్ ఎవరు? ఇక్కడ మనం చదువుకున్న అతను, అతని కొడుకేనండి. అతను మరణం తర్వాత ఇతను రాజు అయ్యాడు. నెబుకద్నెజరు మరణించిన తర్వాత బెల్సజరు తన కుమారుడు, ఆ నెబుకద్నెజరు కుమారుడు రాజయ్యాడు. రాజైన తర్వాత వీడు ఆనందంలో ఏం చేశాడో తెలుసా? 1000 మందికి గొప్ప విందు చేశాడట. గొప్ప విందు అంటే మీకు ఏమర్థమై ఉంటుంది? అందులో ఎన్ని రకాలు తినేవి, ఎన్ని రకాలు త్రాగేవి. గొప్ప విందట. ఎంతమందికి? 1000 మందికి. ఈ విందు చేసేటప్పుడు ఆ విందులో ద్రాక్ష రసం పోస్తున్నాడు చూడండి. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్ష రసము త్రాగుచుండెను. 2వ వచనం,
బెల్సజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వీడు త్రాగుతున్నప్పుడు, ఈ మత్తుపానీయాలు త్రాగుతున్నప్పుడు వీడికి ఒక ఆలోచన వచ్చిందండి. ఏం ఆలోచన వచ్చింది చెప్పమంటారా? మామూలు గ్లాసులో త్రాగితే ఏం మజా ఉంటుంది, కాస్త బంగారపు గ్లాసుల్లో పోసుకొని తాగితే బాగుంటుంది అనుకున్నాడండి. చూసారా, మామూలు గ్లాసుల్లో త్రాగితే మజా ఏముంటుంది? గ్లాసు కూడా ఎలా ఉండాలా? మెరిసిపోవాలి, అద్రిపోవాలంతే, తలతలలాడుతుండాలి. గ్లాసు తలతలలాడాలి, అందులో మందు కూడా తలతలలాడాలి, త్రాగాలి, ఆనందించాలనుకున్నాడు. మరి వెండివి బంగారుపి వీడికి ఎక్కడవండి? వాళ్ళ నాన్నగారు యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెరూషలేమును జయించి వస్తున్న సమయంలో ఆ మందిరం ఉంది కదండి యెరూషలేములో, ఎన్నో బంగారు వస్తువులు, ఎన్నో వెండి వస్తువులు, దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు ఉపయోగించే పాత్రలు అండి అవి, దేవుని మందిరంలో ఉపయోగించే పాత్రలు. ఇప్పుడండి మనం చూడండి, ఇది చిన్న చిన్న గ్లాసులు, ఇవి మనం ఏం గ్లాసులు అండి, బంగారుపి ఇవి, అమ్మ ఇవి వెండి బంగారమా కాదు, మన స్థాయి ఇది, మన పరిస్థితి ఇది, ఇవి వాడుకుంటున్నాం. ఆ రోజుల్లో దేవుని మందిరంలో వాడే పాత్రలు బంగారు వెండితో చేయించారట. ఈ నెబుకద్నెజరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు, ఈ బంగారపు గ్లాసులు, ఈ పాత్రలు తీసుకొచ్చుకొని తన ప్రాంతానికి తెచ్చుకొని ఒక బొక్కసంలో పెట్టాడట నెబుకద్నెజరు. ఇప్పుడు మందు త్రాగుతున్నప్పుడు ఆ నెబుకద్నెజరు కొడుకుకి ఏం గుర్తొచ్చాయి? బంగారపు గ్లాసులు కావాలనుకున్నాడు. ఎక్కడివి? మా నాన్న తెచ్చిపెట్టాడు కదా బొక్కసంలో, అవి తెచ్చుకుందాం అనుకొని వాటిని తెచ్చుకొని వాటిల్లో మత్తు పానీయాలు పోసుకొని చేవిస్తున్నాడట. చూడండి అక్కడ మూడో వచనం, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న ఆ సువర్ణోపకరణములను అంటే బంగారపు పాత్రలను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను, వీడు ఒక్కడే కాదండి ఎంతమందికి వచ్చాయి ఆ గ్లాసులు, వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు, మళ్ళీ ఇదొక మాయదారు రోగం, త్రాగేవాడు తిన్నగా త్రాకుండా మళ్ళా దేవతలను స్తుతిస్తున్నారట. వేటితో చేయబడిన? బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన ఆ దేవతలను స్తుతిస్తూ, అంటే వీడికి ఏమైనా భయం ఉందండి దేవుడు అంటే? నేను ఏం చేసినా నన్ను ఎవడేమీ చెయ్యలేడు. దేవుడికి మండిపోయిందండి దృశ్యాన్ని చూసి, మామూలుగా కాదు. ఏంట్రా నీ పొగరు, ఏంటి నీ గర్వం, ఏంటి అసలు ఏంటి నీ పొగరేంటి, ఇంత దారుణమా? పరిశుద్ధ స్థలంలో దేవుని పిల్లలు పవిత్రంగా చూసేటటువంటి వస్తువులను ఎవరూ ముట్టుకోకూడదు, ఎవరూ ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలకు వాటిని వాడుకోకూడదు, మీరేంట్రా ఇలా తయారైపోయారని దేవుడు కోపగించి వాడికి బుద్ధి చెప్పాలని ఏం చేశాడంటే ఒక మానవ హస్తము లాంటి హస్తాన్ని వాడి కళ్ళ ముందుకు పంపించాడండి. బెల్షజర్ కళ్ళ ముందుకు వచ్చింది. ఐదో వచనం, ఆగడి అంటే ఇక ఆలస్యమే చేయలేదు దేవుడు. చూడండి వీడు ఈ పని ప్రారంభించాడు, ఆయన రగిలిపోయాడు వెంటనే. ఆగడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి, మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. అయిపోయింది వీడి పని, బాగా మత్తులో ఉన్నాడండి, వేసేస్తున్నాడు అంతే సంగతి, వేసేస్తున్నాడు, బాగా కిక్కెక్కిపోయాడు, మత్తులోకి వెళ్ళిపోయాడు. ఈ లోపల మానవ హస్తపు వ్రేళ్ళు వంటి ఒక ఆ హస్తం వచ్చి అక్కడ రాజనగరు గోడ పూత మీద ఈయన కూర్చొని త్రాగుతున్నాడు. ఆ రాజనగరు ఆ గోడ పూత మీద
అలా ఒక మానవ హస్తపు వేలు వంటివి వచ్చి ఒక వ్రాత వ్రాసి ఆ హస్తం వెళ్ళిపోయిందండి. ఏంటి హస్తం? చెమటలు పట్టిపోతున్నాయి. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, రాత్రి శుభ్రంగా పడుకుందామని హమ్మయ్యని చక్కగా అలా గదిలోకి వెళ్ళి తలుపు వేయగానే ఏదో ఒక హస్తం వచ్చేసి అక్కడ గోడ మీద ఏదో రాసిపోతే మీరేమైపోతారు చెప్పండి? ఏమవుతాం? ఇక ఏమి గుండాగిపోద్దేమో. అంతేనా? ఏంట్రా బాబు ఉట్టి హస్తం మనిషి రాలేదు, ఉట్టి అరచేయ వచ్చింది, ఏటో రాత రాసి వెళ్ళిపోయిందని చెప్పేసి మనం అసలు ఎంత కంగారు పడిపోతామండి, ఎంత భయపడిపోతాం. వీడి పని కూడా అయిపోయింది, కాళ్ళు సడలిపోయాయి, నడుము జారిపోయింది, ఇక ఇంతే సంగతి. గడగడ వణుకుతున్నాడు, కలవరపడిపోతున్నాడు, నాకేం జరగబోతుంది, అసలు ఆ వ్రాత ఏంటి, అసలు దాని భావం ఏంటి, నేనేమైపోబోతున్నాను, నాకు తెలియాలి. ఈ లోపల ఏం చేశాడో చూడండి. అక్కడ రాజు 7వ వచనం, గారడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను, నాయనా వచ్చారా, ఇంతకాలం బాగా మేపుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు మీతో పని పడింది. ఏంటి పని? ఏదో మొత్తానికి ఇక్కడ నేను మందు తాగుతున్నాను, అక్కడేమో మానవ హస్తం వచ్చి ఏదో వ్రాత రాసి వెళ్ళిపోయింది, అదేటో నాకు అసలు అర్థం కావట్లేదు, ఆ భాష ఏంటి, ఆ వ్రాత ఏంటి, అసలు అందులో ఉన్న ఆ మాటల భావం ఏంటి, మాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి చదివి దాని భావాన్ని చెప్పండి అని వాళ్ళందరిని అడిగాడండి. వాళ్ళలో ఒక్కడు వల్ల కాలేదండి. ఎవడి వల్ల కాలేదు? ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది దీనికి. ఎందుకు? అమ్మో ఎవరు చదవలేకపోతున్నారు, దాని భావాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు, ఇంతకు నాకేం జరగబోతుంది, కంగారులో ఉన్నాడు. అప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఒక అతను అన్నాడు, అయ్యా నువ్వు కంగారు పడొద్దు, దైవజ్ఞానం కలిగిన ఒక వ్యక్తి మన ప్రాంతంలో ఉన్నాడు, ఆయన పేరే దానియేలు, ఆయన కనుక పిలిపిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, దాన్ని చదవగలడు, భావం కూడా చెప్పగలడు అని చెప్పినప్పుడు ఇక తీసుకురండి అతన్ని నా సన్నిధి కంటే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అన్నాడు, ఏ నీవు గనక ఇది చదివి దానియేలు, నీవు గనక ఇది చదివి దీని భావాన్ని చెప్పగలిగితే నీ మెడలో పెద్ద హారం వేపిస్తా నేను, నాతో పాటు నా రథం మీద, మరొక రథం మీద నాతో పాటు నీవు ఈ ప్రజల మధ్య ఘనంగా తిరుగుతావు, నీకు ఒక అధికారం ఇస్తాను, నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ దానా లేదు నీ దగ్గర పెట్టేసుకో అంటున్నాడండి. చూడండి 17వ వచనం, అందుకు దానియేలు ఇట్లా నేను ఏమిస్తానన్నాడండి, పైన మీరు చూడగలిగితే పై మాటల్లో రాజు ఏమిస్తానన్నాడండి, ఒకసారి 16వ వచనం, అంతర్భావములను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నాను, గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమైన ఎడల నీకు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడకు సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదువు అనగానే, అందుకు దానియేలు ఇట్లా నేను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి నీ ఎవనికైనా నిమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పాను. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందండి. ఎవరికి? రాజుకి. బెల్షజ్జరుకు ధైర్యం వచ్చింది. ఏదో చెప్తాడంట ఈయన, చెప్తున్నాడండి. ఇక ఏం చెప్తున్నాడు అని మనం చూడగలిగితే అక్కడ 22వ వచనం, 22వ వచనం, బెల్షజ్జరు నీవు నెబుకద్నెజరు కుమారుడు కదా, మీ నాన్నేంటో నీకు తెలుసు, మీ నాన్నకు దేవుడు ప్రపంచం పైన అధికారం ఇచ్చాడు, మీ నాన్న ఏం చేశాడు, గర్వించి తర్వాత పశువులాగా గడ్డి మేశాడు, భయంకరంగా చావుకొని తెచ్చుకున్నాడు, మరి నీకైనా భయం ఉండాలి కదా, నిన్ను నీవు అణుచుకోవాలి కదా, హెచ్చించుకోవడం ఏంటి, ఇలా గర్వించడం ఏంటి, దేవుని మందిరంలో వాడబడే పవిత్రమైన ఉపకరణాలు తెచ్చుకొని వాటిని అపవిత్రం చేస్తావా, కనీసం దేవుడు అంటే నీకు భయం ఉందా? అందుకే దేవుడే ఈ మానవ హస్తాన్ని నీ కళ్ళ ముందుకు పంపించాడు. చెప్తున్నాడు చూడండి బెల్షజ్జరు, అతని కుమారుడవగు నీవు
ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు కావున కావున చూసారండి ఎంత చెప్పాడో చూడండి ఎంత చేసావు కాబట్టి ఆయన ఎదుట నుండి ఎరచేయి వచ్చి అంటే ఆయనే పంపించాడు ఎరచేయిని వచ్చి ఈ వ్రాతను వ్రాసను వ్రాసిన శాసన మీదనగా వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అదండి అక్కడ రాయబడిన రాత భలే చదివాడండి ఏంటి మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అది అది చదవలేదు ఎవరు గారడి విధి గల వాళ్ళు కల్దీలు జ్ఞానులని పిలువబడేవాడు అక్కడ కూడా చదవలేకపోయాడు భలే చదివాడండి ఈయన మెనే మెనే టెకేల్ ఉపార్సిన్ ఈ వాక్య భావం ఏమనగా విడదీ చెబుతున్నారు చూడండి మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి ముగించేశాడు లెక్కలు చూశాడు ఆయన లెక్కలు చూస్తాడు ఏంటి దేవుడు లెక్కలు చూస్తాడా లెక్క ఎప్పుడు చూస్తారు చెప్పండి ఎవరినైనా మనం పనికి పెట్టుకున్నాం అనుకోండి వాడు తేడా చేశాడు అనుకోండి మనం పనికి పెట్టుకుంటే వాడు తేడా చేశాడు అనుకోండి ఏమంటాం తెలుసా సాయంత్రం వచ్చేరా లెక్క చూసి పంపించేస్తానంటాం వీడికి కూడా లెక్కలు చూస్తున్నాడండి దేవుడు అయిపోయింది ఇక లెక్క చూడడం అంటే వీడి పని అయిపోయింది ఏమన్నాడండి మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయములో లెక్క చూసి దాన్ని ముగించను టెకేల్ అనగా ఇక్కడ అంటర్లైన్ చేయండి టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి కదయ్యా ఏమన్నాడు టెకేల్ అంటే ఏంటట ఆయన నిన్ను త్రాసులో తూచాడు నిజమా ఏమండి బెల్సెజర్నే త్రాసులో పెట్టి తూచాడా మనల్ని కూడా తోస్తాడా ఆయన ఒక్కడైనా తూచాడు తూసింది ఆయన మనల్ని తోచడా చెప్పండి ప్రతి ఒక్కడిని ఆయన త్రాసులో పెట్టి తోస్తాడు అంటే దేవుడు కూడా ఏం పట్టుకున్నాడు త్రాసు పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నాడు మోసాలు చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ సంగతి తేల్చేయటానికి ఎవడెవడైతే వ్యాపారాల్లో మోసం చేస్తున్నాడో ఎవడెవడైతే న్యాయస్థానాల్లో మోసం చేస్తున్నారో ఎవరెవరైతే సమాజంలో దేవుడు అంటే భయం లేకుండా తిరుగుతున్నారో దేవుడి మీద తన్ను తాను హెచ్చించుకుంటున్నాడో ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి ఆయన కూడా త్రాసు పట్టుకున్నాడు అది న్యాయమైన త్రాసు అందరి చేతిలో ఉన్నట్టు ఉండదు ఆయనది న్యాయమైన త్రాసు తప్పు చేస్తే తప్పు అంటాడు మంచి చేస్తే మంచి అంటాడు ఆయన అన్యాయపు తీర్పులు ఉండవండి అన్యాయపు తీర్పులు ఆయన తీర్చడు న్యాయపు తీర్పును తీరుస్తాడు దేవుడు ఆయన త్రాసులో పెట్టి తూచాడట ఇతను ఏమైపోయాడు తేలిపోయాడట తక్కువైపోయాడట అంటే ఆయన అనుకున్న దానికి సరిపోలేదన్నమాట అంటే ఇలా బ్రతకాలని దేవుడు రాశాడు వీడు సరిపోలేదు అలా బ్రతకడం లేదు తేలిపోయాడు తేలిపోయాడు తర్వాత చూడండి ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును చూసారా ఏమండి దేవుడు ఏం చూశాడు అతనికి లెక్క చూశాడు త్రాసులో పెట్టి చూశాడు ఇటు లెక్కకు సరిపోలేదు అటు త్రాసులో తూనిక కూడా సరిపోలేదు అయిపోయిందిరా బిడ్డ నీ పని అని అన్నాడు ఆ రాత్రే చనిపోయాడట చూడండి 30వ వచనం క్రిందనే ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్సజరు హతుడాయను ఎవరు చంపేశారు ఎవరు హతమార్చాడు ఎవరండి హతమార్చింది ఎవరండి గట్టిగా చెప్పండి మరి కేసు పెట్టుకోమనండి మరి ఆయన హతమార్చాడంటే ఎప్పుడు ఏమి చెయ్యలేడు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో తీసేస్తాడండి భూమి మీద నుండి ప్రియమైన దేవుని పిల్లలారా
దేవుడు ఏం చేస్తాడు అంటే ఒక బెల్సెజర్నే కాదు ప్రతి మనిషిని తోస్తాడండి ప్రతి మనిషిని తోస్తాడు నీవు దేవుని కోసం బ్రతుకుతున్నావా వాక్యంలో వ్రాయబడినట్టుగా బ్రతుకుతున్నావా దేవుని కోసం నువ్వు కష్టపడగలుగుతున్నావా దేవుని కొరకు శ్రమపడగలుగుతున్నావా ఆయన మాటలు నువ్వు చెప్పగలుగుతున్నావా కొంతమందిని దేవునిలోనికి నీవు తీసుకురాగలుగుతున్నావా నీవెలా బ్రతుకుతున్నావు అన్నది ఆయన చూస్తాడు ఆయన చూసినప్పుడు ఏమైపోవాలో తెలుసా మనం ఇంకా బరువు ఉండాలి బరువు పెరగాలి యోబు గ్రంథము 6వ అధ్యాయము యోబు గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రియులారా యోబు గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభ వచనం 6వ అధ్యాయము మొదటి వచనం దానికి యోబు ఇట్లా నేను ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను నా దుఃఖము చక్కగా తోచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులు పెట్టబడును గాక అలాగున దేవుడు చేసిన ఎడల నా విపత్తు అంతే కదండి అలాగు చేసిన ఎడల అంటే ఎవరు చేస్తారు దేవుడు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల సముద్రము కాదు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును ఎంత బరువు ఎక్కాడండి వాడేమో బెల్సెజర్ తేలిపోయాడు యోబు గారికి తూనికలో పెడితే బరువు ఎక్కాడంట అర్థమవుతుందా మీకు బెల్సెజర్ని దేవుడు త్రాసులో పెడితే తేలిపోయాడు యోబు గారిని తీసుకొచ్చి త్రాసులో పెడితే ఇంకా బరువు ఎక్కిపోయాడు ఆయన అంటే చాలా బాగా బ్రతుకుతున్నాడు అన్నమాట దేవుని కోసం చాలా బాగా నిజంగానండి యోబు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు కదా బైబిల్ మనం చదువుతున్నాం యోబు గారి గురించి యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీదనే అతని వంటి వాడు ఎవ్వడు కూడా ఎంత బరువు ఉన్నాడు తెలుసా మన పాఠం ఏంటి దేవుని త్రాసులో నీ బరువు ఎంత ఈయన బరువు చూడండి అసలు తూనిక టక్మని అలా పడిపోయిందంతే అంత బరువు ఉన్నాడు అబ్బా దేవుడు శబాష్ ఏమండి ఇప్పుడు తూనికలో కూరగాయలకు వెళ్ళామనుకోండి మనం మార్కెట్కి అలా అలా ఎక్కువ ఎక్కువ పెట్టేసి కూరగాయలు అలా ఇస్తున్నాడు అనుకోండి అసలు ఆ రాయి అలా తేలిపోద్ది ఈ ఇది కూరగాయలు అలా కిందికి వచ్చేస్తాయి అప్పుడు మనకు ఎట్లా ఉంటుంది ఆనందం అబ్బా బలి ఇచ్చాడు 4-5 ఎక్కువ బలిసినట్టు ఉంది ఎక్కువ వేశాడు ఎంత ఆనందమో దేవుడికి కూడా ఆయన చూసినప్పుడు అండి నువ్వు బరువు కనిపించావునికి ఆయనకి ఎంత ఆనందం తేలిపోయావంటే తేలిపోతే ఇప్పుడు ఈ తూనిక తేలిపోతుంది అనుకోండి ఎట్లా ఉంటుంది మనకి ఏం ఎత్తనావా మనము ఏంటి అలా ఇస్తావేంటి తేలిపోకూడదు మనం ఎంత బరువు అంటే నా విపత్తు దేవుడి కోసం బ్రతుకుతుంటే వచ్చాయండి కష్టాలు ఆయనకి చాలామంది కష్టాలు వచ్చాయని బాధపడతారు కానీ దేవుళ్ళు బ్రతుకుతున్నప్పుడు నిజంగా నీవు నీతిగా బ్రతికేటప్పుడు నీకు కష్టం వస్తే నీవు దేవుని త్రాసులో చాలా బరువు పెరుగుతావు తెలుసా కొంతమంది కష్టాలు కొని తెచ్చుకుంటారు అట్లా రాకూడదు నీకు కష్టం నువ్వేదో పిచ్చి పనులు చేసి కష్టాలు తెచ్చుకోకూడదు నీతిగా బ్రతికి కష్టాల్లోకి వెళ్ళాలి యోబు గారు నీతిగా బ్రతుకుతుంటే వచ్చాయండి ఆయనకు కష్టాలు ఎలా వచ్చాయి ఆస్తులన్నీ పోయాయి ఎన్ని పోయాయమ్మా ఉన్నవన్నీ పోయాయి మనకేదైనా చిన్నది పోయిందనుకోండి నిండా ముసుకేసుకొని కూర్చొని ఎడుతుండం అయిపోయింది అయిపోయింది నా పనే నీ పని ఎందుకు అయిపోద్ది ఆయనకి ఎన్ని పోయాయి నీ నీకు ఎంత పోయింది యోగు గారితో పోల్చుకుంటే ఆయనకి 7,000 గొర్రెలు పోయాయి 3,000 ఒంటెలు పోయాయి 500 జతల ఎడ్లు పోయాయి 500 జతల ఆడుగాడిదలు పోయాయి ఒక ఆవిడ 2 గేదెలు పోతే అయిపోయింది అయ్యగారు నా పని అయిపోయింది అంట నీ ఊపుతుంది ఇలా చెయ్యి ఊపుతుంది ఏమైపోయింది ఎవడైనా చచ్చాడేమనుకున్నా నేను ఏం చావలేదే బ్రతికే ఉన్నావు కదా మళ్ళా సంపాదించుకునే అవకాశం దేవుడు మనకిస్తాడు ఆస్తులు పోయాయి తర్వాత ఆరోగ్యం కాస్త పోయింది ఎండిపోయాడండి కట్టెపుల్లలా మారిపోయాడు తన చర్మము ఎముకలకు అంటుకొని పోయిందట అస్థి చర్మము మాత్రమే నాకు కనిపిస్తుంది అన్నాడండి దంతముల అస్థి చర్మం అంటే ముఖంలో పళ్ళు ఇక ఎముకల గూడే నాకు కనబడుతుంది అంత రోగం వచ్చిందండి మనకైతే దేవుణ్ణి నమ్ముకుంటే చిన్న జ్వరం కూడా రాకూడదండి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎందుకు జ్వరం వచ్చిందని అడుగుతున్నారు నేనేం చేశానమ్మా నాకు రావట్లేదా జ్వరం ట్యాబ్లెట్లు వేసుకొని మేము చెప్పట్లేదా వాక్యం జ్వరం వచ్చిందని పడుకుంటామండి ఎంత కష్టాలండి ఆయనకి
ఈ కష్టాలు ఈ విపత్తులు ఎలా ఉన్నాయట బరువెక్కిపోయాడట భక్తిని వదులుకోలేదండి కష్టాలు వచ్చాయని దేవుణ్ణి వదిలిపెట్టలేదు భార్య వచ్చేమన్నది ఇంకెందుకయ్యా మనకు దేవుడు ఎంత నష్టపోయాం కదా దేవుని దూషించి చావరాదు అప్పుడు అంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతను బరువెక్కిపోయాడండి దెబ్బకి కాట కుంగిపోయిందంతే నిజమే నువ్వు చెప్పిన మాట నిజమే మనకేం లాభం కలిగింది దేవుని నమ్ముకున్న తర్వాత ఏం మేలు పొందుకొని అనలేదండి దేవుని కోసం కీడు కూడా అనుభవించాలని చెప్పాడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావండి మూర్ఖురాలు అనలేదండి మళ్ళీ ఎంత బ్యాలెన్సో చూడండి మళ్ళీ మూర్ఖురాలంటే మళ్ళీ ఏం చేద్దో తెలియదు మూర్ఖురాలని భర్త అంటే ఊరుకుంటారండి భార్యలు బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో కూడా మూర్ఖురాలు మాట్లాడుతుంది నువ్వు మాట్లాడతావాలా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు దేవుని వలన మేలే కాదు కీడును అనుభవించాలి బరువెక్కిపోయాడు ఎంత బరువు అండి దేవుని త్రాసులో నిజంగా మాట నాకు ఎంత విచిత్రంగా ఉందంటే చూడండి అలాగున దేవుడు చేసిన ఎడల మూడో వచనం అవునా నా దుఃఖము చక్కగా తోచబడునుగాక పైన దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక అలా గనక దేవుడు నా బాధలు నా కష్టాలు నా దుఃఖాన్ని త్రాసులో పెట్టి తూచిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కంటే బరువుగా కనబడును బెల్సజరు తేలిపోయాడు యోబు బరువెక్కాడు బరువెక్కాలంటే ఒకటే చేయాలి దేవుడి కోసం మంచిగా చక్కగా బ్రతుకుతూ జాగ్రత్తగా వినండి నీతిగా బ్రతుకుతూ న్యాయంగా బ్రతుకుతూ మోసాలు చేయకుండా ఏమండి దారుణాలు చేయకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా అదే కదండి దేవుని ఆవేదన ఎందుకురా నా పిల్లల్ని త్రాసుతో మోసం చేసి ఇబ్బంది పెడతారు నా త్రాసులోకి నిన్ను తీసుకుంటారా బిడ్డ నువ్వు తేలిపోయావా అయిపోతుంది నీ పని అందుకేనండి చాలామంది దేవుని పిల్లలు కష్టాలే కోరుకున్నారండి కష్టాల్లోనే మనం బరువెక్కుతాం ఒక మంచి మాట ఏంటంటే దేవుని త్రాసులో నువ్వు బరువు పెరగాలంటే దేవుని పనిలో నువ్వు అనేకమైన కష్టాలు అనుభవించాలి అందుకేనండి మోషే గారికి ఈ సంగతి అర్థమైపోయి ఆయన ఏం కోరుకున్నారో తెలుసా క్రీస్తు విషయమైన నింద దేవుని ప్రజలతో శ్రమ ఎందుకు దేవుని త్రాసులో బరువు పెరగాలి మరి పౌలు అపోస్తలుడైన పౌలండి ఆయన పడిన శ్రమలు చదవడానికి అలసిపోవాలి మనం చదవడానికి అలసిపోవాలి అన్ని కష్టాలండి అన్ని ఇబ్బందులండి అందులో మనకి ఒక పది పైసలు అంతా కూడా రావండి రాకపోయినా కానీ మనం ఓ ఎంత కుమిలిపోతుంటాం ఆయన బాధపడలేదండి ఇన్ని కష్టాలు వచ్చినాయి ఎందుకంటే నా దేవునిలో నేను బ్రతుకుతున్నప్పుడు ఈ కష్టాలు నాకింకా మేలు చేస్తాయి అనుకున్నాడు ఆయన కనుక ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా ఎన్ని కష్టాలండి యేసుక్రీస్తు వారు ఈ సత్యాన్ని ఎరిగిన ఆయన నిజంగానండి ఎన్ని ఎన్ని బాధలు పడ్డాడు ఆయన ఈ లోకంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన అంగీకరింపబడెను ప్రియమైన దేవుని పిల్లలారా కనుక చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాలి ఒక్క మాట చదవండి ప్రార్థన చేస్తాను సమయం అయిపోయింది యోబు గ్రంథము 31వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం యోబు గ్రంథము 31వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనునట్లు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక అంటే మన దుర్మార్గపు పనులన్నీ కూడా ఆయన చూసి మనల్ని ఏం చేస్తాడట త్రాసులు పెడతాడట అండి నిజంగా మాటలు చూడండి మళ్ళీ చూద్దాం అబద్ధికుడనై నేను అంటే అబద్ధాలను కూడా సరి చేస్తాడా అబద్ధికులను సంగతి కూడా చూస్తాడా అవును అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతు తేలి చేస్తాడట అబద్ధికుడనై తిరుగులాడిన ఎడల
మోసం అది ఏ విధమైన మోసమైనా సరే దేవుని పిల్లలను మోసం చేయటం ఆ మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యదార్థుడనై ఉన్నానని దేవుడు ఏం చేయాలంటే ఆయన తెలుసుకొనునట్లు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచును గాక ఆ నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక నేను నాటిన దానిని పెరికి వేయబడును గాక అయిపోయింది నన్ను త్రాసులో పెట్టి తూచును గాక నిజంగా దేవుడండి ప్రతి మనిషిని త్రాసులో పెట్టి తోస్తాడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఏం చేస్తున్నావు అన్నది తెలుసుకోవడానికి మరి దేవుడు త్రాసులో పెట్టి చూసినప్పుడు నీవు బరువు ఉండాలి అంటే భక్తిగా ఉండాలి నీవు భక్తిపరుడుగా కనిపించాలి నిజంగా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు దేవుని కొరకు నీవు అనుభవించిన వాడవై అనుభవించిన దానవై ఉండాలి అప్పుడు నిజంగా ఆయన త్రాసులో నీవు బరువు ఉంటావు బెల్సెజర్ లాగా తేలిపోవద్దండి తప్పు చేసాడు గనక తేలిపోయాడు యోబు నీతిగా బ్రతికాడు గనక బరువు ఎక్కాడు కనుక యోబుల యేసుక్రీస్తుల ఒక మోషేల ఒక పౌలుల ఎందరో అపోస్తులు ఆదిమ సంఘం ఎన్ని కష్టాలండి వాళ్ళు అలా కష్టపడితే దేవుని త్రాసులో మనం చాలా బరువు ఉంటాం దానికి తగ్గ ప్రతిఫలం ఏంటంటే పరలోకం దానికి ప్రతిఫలం ఏంటి పరలోకం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుడు మనల్ని త్రాసులో పెట్టాడంటే మరి మనం ఎలా ఉంటాం ఆయన త్రాసులోకి పెడితే మనం నిజంగా బరువు ఉంటామా యోగులా కనిపిస్తామా ఆయనకి మనం కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఒకవేళ సరిగా లేమా సరిదిద్దుకొని మన లోపాలను సరిదిద్దుకొని ఎప్పటికైనా మోసం చేయకుండా న్యాయంగా ఏమండి చక్కగా యథార్థంగా మనం బ్రతకగలిగితే దేవుడు పరలోక భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు.